మూడేళ్ల క్రితం జరిగిన దీక్షిత్ రెడ్డి అనే బాలుడి హత్య కేసులో మైబబాబా జిల్లా కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ముద్దాయి మందసాగర్ కు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మైబబాబా జిల్లాలో 2020 అక్టోబర్ లో వసంత రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డి హత్య జరిగింది. స్థానికంగా పంచర్ షాప్ నిర్వహించే మందసాగర్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ సెంట్రల్ జైల్లో కేసు పెట్టారు. ఈ కేసు విచారణ పూర్తి కావడంతో తాజాగా మహబూబాబాద్ జిల్లా కోర్టు నిందితునికి మరణశిక్ష విధిస్తున్నట్లు సంచలన తీర్పు వెల్లడించింది.